राष्ट्र मुख्यमंत्री वाईएस जगनमोहन रेड्डी मुख्यमंत्री अयिन तरुवात रैतुल कोरकु पंट नष्टं इन्सूरेंस रैतु भरोसा वंटि पदकालु तीसुकोच्चारनि रैतुलु वीटिनि सद्विनियोगं चेसुकोवालनि अनपर्ति एम्मेल्ये డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి పేర్కొన్నారు. పెద్దపూడి మండలం ఏపీ త్రయం గ్రామంలో 48 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం కార్యాలయము గోడాన్ను అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి ప్రారంభించేందుకు రాగా పిఎస్సిఎస్ సభ్యులు వైసీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. నూతనంగా నిర్మించిన పిఎస్సిఎస్ కార్యాలయం గోడాన్ సముదాయాన్ని ఎమ్మెల్యే సత్య సూర్యనారాయణ రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ రైతులకు మరిన్ని సేవలు అందించాలనే ఉద్దేశంతో వ్యాపార సహకార పరపతి సంఘం నూతన కార్యాలయాలు గోడాన్లు నిర్మించడం జరుగుతుందని రైతులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని అనంతరం గ్రామాభివృద్ధికి కృషి చేస్తున్న శాసన సభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డిని నాయకులు ఘనంగా సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి అద్దంకి ముక్తేశ్వరరావు వైస్ ఎంపీపీ కరేడ్ల వెంకన్నబాబు హితకారిణి సమాజం డైరెక్టర్ ఉండ్రు సత్యనారాయణ పిఎస్సిఎస్ చైర్మన్ గుండా ఈశ్వరరావు గ్రామ సర్పంచుల సమైక్య అధ్యక్షుడు వేండ్ర గ్రామ సర్పంచ్ కోసూరి శ్రీనివాస్ సర్పంచ్ అడబాల అనురాధ దుర్గయ్య రామేశ్వరం సర్పంచ్ కొటకలపూడి చిన్నబాబు ఎంపీటీసీ పెండెం జ్ఞానప్రసన్న గుండా బాలాజీ అడబాల వెంకటరమణ కన్వీనర్ పెండెం వీరబాబు సొసైటీ డైరెక్టర్లు నక్కా రాజు గొల్లపల్లి జగన్నాథం గంగుమల్ల సుబ్రహ్మణ్యం గుండా విష్ణు అడబాల సత్తికొండ సెక్రటరీ జి వాసు తదితరులు పాల్గొన్నారు. సుమారు 275 మందికి పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా నీటి ఎద్దడిని తీర్చడానికి సుమారు 10 లక్షలతో జల్ జీవన్ మిషన్ ద్వారా మరి వాటర్ ట్యాంక్ కూడా నిర్మించడం జరిగింది. తొందరలోనే కూడా పైప్ లైన్ కూడా మరి పూర్తవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రోడ్లు డ్రైన్లు సంగతి సరే సరే. అదేవిధంగా మరి స్కూల్స్ కూడా నాడు నేడులో భాగంగా ఏ రకంగా డెవలప్ చేసామన్నది మీ అందరికీ కూడా తెలుసు. అంటే ఇన్ని రకాలుగా మరి ఈ గ్రామానికి నా వంతు సహకారం నేను అందిస్తున్నాను. అదేవిధంగా గ్రామంలో నుండి పేదలకు రైతులే కాకుండా బీసీ ఎస్సీ మైనారిటీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ రకంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు పరుస్తున్నారా పాపనేసం దగ్గర నుంచి అదేవిధంగా మరి చేయూత అవనివ్వండి అసరా అవనివ్వండి అమ్మఒడి అవనివ్వండి మరి ఏ రకంగా చూసినా కూడా సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా పేద ప్రజలకు అందజేస్తున్నారు. గతంలో చూసాం కాపునేస్తం అంటే అసలు పేద ప్రజలకు ఉండేది కాదు. ఊళ్ళో 4-5 రోజులు మోతబారులు ఉండేవారు. వాళ్ళే 5 లక్షలు 6-7 లక్షలు కాపు కార్పొరేషన్ ద్వారా లోన్ తీసుకునేవారు. వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వాళ్ళ బంధువులు. ఈసారి అలా కాదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కాపుల్లో పేదవారు ఎవరైతే ఉన్నారో ప్రతి పేదవాడికి కూడా అక్కడ పార్టీ కూడా చూడలేదు. వాళ్ళు మాకు ఓట్లు వేసారా వేయలేదా అన్నది కాదు. నేను చూసిందల్లా కూడా వాళ్ళ పేదవారు అవునా కాదా, పేదవారైతే తప్పనిసరిగా వాళ్ళందరికీ కూడా ఈ సంక్షేమ కార్యక్రమాలు అన్ని కూడా అమలు పరుస్తున్నాయి. ఈరోజు సొసైటీ ప్రారంభోత్సవం సందర్భంగా మరి ఈనాడు అనపర్తి శాసనసభ్యులు పెద్దలు డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి గారికి నమస్కరిస్తూ అలాగే శ్రీ ఈ సొసైటీ అధ్యక్షులు శ్రీ ఎస్ఆర్కి అలాగే కోర్టు డైరెక్టర్ ఇద్దరికి అలాగే కొట్టుపూర్ చంద్రబాబు గారికి అలాగే శ్రీ సత్యనారాయణ గారికి అలాగే మరి ఈనాడు వేదిక మీద ఉన్న విభిన్న పదవుల్లో ఉన్న వైఎస్ఆర్సిపి నాయకులకు ఇతర పెద్దలకు అందరికీ కూడా పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు. అలాగే మరి ముఖ్యంగా మరి ఏపీ త్రయం అలాగే రామేశ్వరం గ్రామ ప్రజలందరికీ కూడా మరి పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియపడుతున్నాను. మరి చాలా సంతోషం ఇవాళ మరి ఈ గ్రామంలో మంచి సొసైటీ నిర్మించుకున్నారు. మరి చాలా బాగా వచ్చింది సొసైటీ.